हेलो, वेलकम टू ऑनलाइन अवकाशालु डॉट कॉम। ई वीडियो लो मीरु चिन्न चिन्न जॉब्स चेसुकुंटू एला डब्बुलु संपादिंचाले ऑनलाइन नुंची नेर्चुकोबोतुन्नारु। चाला मंदी बिगिनर्स उंटारु, वाल्लकी चाला एक्सपर्टाइज उंडदु। अटुवंटि वाल्ललो मीरु उंटे ई वेबसाइट द्वारा मीरु ओक मंची इनकम संपादिंचे अवकाशं उंटुंदि। ఇక్కడ ఒక ఇంకో బెనిఫిట్ ఏముందంటే, ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, చాలా మంది కస్టమర్స్ ఈ వెబ్సైట్ కి వస్తారు, వాళ్ళ వాళ్ళ పనిని ఇక్కడ పెడతారు, మాకి డిజైనింగ్ చేసి ఇవ్వండి, మాకి కవర్స్ ప్రిపేర్ చేయండి, మాకి ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వండి, మాకి వెబ్సైట్ మీద కొద్దిగా ఐటమ్స్ రాయండి అన్నట్టు చెప్తూ ఉంటారు। ప్లస్ ఇది fiverr.com fiverr.com అనే వెబ్సైట్ ఉంది। ఫైవర్ మీనింగ్ అంటే ఫైవ్, ఫైవ్ అంటే నేను ఏదైనా పని ఫైవ్ డాలర్స్ కి చేసిస్తాను అన్నట్టు ఇక్కడ జరుగుతుంటుంది। అంటే ఏదైనా పని కావాలంటే ఫైవ్ డాలర్స్ లో ఇక్కడ మనము చేసుకోగలుగుతాం। ఇప్పుడు సపోజ్ చేయండి, ఎవరికైనా లోగో డిజైన్ కావాలంటే ఫైవ్ డాలర్స్ పే చేసి ఇక్కడ లోగో డిజైన్ చేసుకోవచ్చు। ఏదైనా ఆర్టికల్ కావాలి, ఒక పేజ్ ఆర్టికల్ వెబ్సైట్ మీద కావాలంటే ఫైవ్ డాలర్స్ పే చేసి చేసుకోవచ్చు। ఏదైనా వీడియో మీద వాయిస్ ఓవర్ చేయాలి, ఏం చేయాలి వాయిస్ ఓవర్ ఏంటంటే నేను చెప్తాను డీటెయిల్ గా। ఇంకా వేరే ఐటమ్స్ ఏదైనా చేయాలనుకుంటే మ్యూజిక్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, లేకుంటే వీడియోస్ కావచ్చు, ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ ఫైవర్ మీద మీకు ఫైవ్ డాలర్స్ లో చేయబడుతుంది। అలాగే మీరు ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ వెబ్సైట్ లో మీ ప్రొఫైల్ అన్నట్టు సెటప్ చేసినట్టయితే మీకు కూడా ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి, మీకు మెయిల్స్ వస్తుంటాయి, వాళ్ళ జాబ్ ని మీరు చేసి ఇచ్చినట్టయితే మీకు ఫైవ్ డాలర్స్ అనేది వస్తుంది। మరియు ఫైవ్ డాలర్స్ ఏనా, ఫైవ్ డాలర్స్ కాదు, అది బేసిక్ వర్జన్ కి ఫైవ్ డాలర్స్। ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది ఏం చెప్తారంటే నేను ఒక 30-50 వర్డ్స్ 500 వర్డ్స్ రాసిస్తాను ఫైవ్ డాలర్స్ కి, ఇంకా మీకు 1000 వర్డ్స్ కావాలంటే ఇంకా నేను ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేస్తాను, ఇంకో 500 వర్డ్స్ కావాలంటే $5 ఛార్జ్ చేస్తాను, నేను ఒక మీకు లోగో తయారు చేసి ఇస్తాను $5 కి, ఇంకా అందులో ఇంకా మంచి డిజైన్ కావాలంటే ఇంకో $5 ఛార్జ్ చేస్తాను। అలా ఒక పని నుంచి మీరు 5-5-5-5 ఇలా మల్టిపుల్ డాలర్స్ తీసుకోవచ్చు। అయితే ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ కూడా మంచిగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది। అయితే ఇక్కడ మీరు సెల్లింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ పోర్షన్ కి రావాలి, ఏం చేయాలి అంటే మీ ఎక్స్పర్టైజ్ ని చూడండి, మీరు ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారు, గ్రాఫిక్ అండ్ డిజైన్ లోనా, లోగో డిజైన్ ఇల్లుస్ట్రేషన్స్ బుక్ కవర్స్ అందులో డిజైన్స్ లో ఉన్నారా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ పని చేయగలుగుతారా, ఎస్సీఓ సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్సీఓ గురించి నేను మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక ట్రైనింగ్ ఇచ్చినాను, అది తీసుకోండి, అది మాస్టర్ ట్రైనింగ్ ఉంది, అది తీసుకున్నచో మీకు ఇక్కడ వచ్చి మీరు జాబ్ చేసుకోగలుగుతారు। ఇంకా ఆర్టికల్ రైటింగ్ రైటింగ్ది కూడా నా వెబ్సైట్ ఉంది, ఆర్టికల్ రైటింగ్ కూడా నా ట్రైనింగ్ కోర్స్ ఉంది, అది తీసుకుంటే మీరు ఆర్టికల్స్ మరియు బ్లాగ్స్ కోసం ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ అండ్ బ్లాగ్ పోస్ట్ అంటే ఆర్టికల్స్ మరియు బ్లాగ్ పోస్ట్ లో కూడా మీరు ఆర్టికల్స్ వేయచ్చు, మీరు ఆర్టికల్స్ రాయొచ్చు, వెబ్సైట్స్ గురించి ఆర్టికల్స్ రాయొచ్చు, తెలుగులో కావచ్చు లేకుంటే ఇంగ్లీష్లో కావచ్చు, మీరు అది రాయొచ్చు। కానీ ఎలా రాయాలి దాని గురించి తెలుసుకోవాలంటే నా ట్రైనింగ్ ఉంది ఆర్టికల్ రైటింగ్ ఫార్ములా, అది తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, అది నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఆర్టికల్స్ రాస్తే మీకు బెనిఫిట్ అవుతుంది। అలాగే వీడియో అండ్ యానిమేషన్ మీరు వీడియోస్ తీయడంలో యానిమేషన్స్లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారైతే ఎడిటింగ్లో అది మీరు ఇక్కడ చేయగలుగుతారు। మ్యూజిక్ అండ్ ఆడియోలో మీకు మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, అలా చేయగలుగుతారు। ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీ మీరు పర్ఫెక్ట్ ఉంటే అది కూడా మీరు చేయగలుగుతారు। అడ్వర్టైజింగ్ మీరు అడ్వర్టైజింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, మీలో ఎక్స్పర్టైజ్ ఉంది అడ్వర్టైజింగ్ బిజినెస్ అనేది, ఇంకా ఏమైనా బిజినెస్ ప్లాన్ చేయాలనుకుంటున్నా, కెరీర్ అడ్వైజ్, మార్కెటింగ్ రీసెర్చ్, ఇలా చాలా రకరకాలుగా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి। వర్చువల్ అసిస్టెంట్ మీరు ఎవరికోసమైనా ఒక 1 అవర్ 2 అవర్స్ వర్చువల్ అసిస్టెంట్ అంటే ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే కొంతమంది ఏం చేస్తారంటే పనిని అప్పచెప్తారు, పనిని అప్పచెప్పి నాకు ఒక వర్చువల్ అసిస్టెంట్ కావాలి, డైలీ నాకు కొంత వర్క్ ఉందని అది చేసేవాళ్ళు కావాలి, ఏదో ఒక వర్క్ కావచ్చు వాళ్ళు ఇస్తూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాము, అందులో కూడా మనకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది కూడా మీరు వర్చువల్ అసిస్టెంట్గా కూడా మీరు పని చేయగలుగుతారు। ప్లస్ లైఫ్ స్టైల్ ఇలా చాలా ఉన్నాయి, ఐటమ్స్ చాలా ఉన్నాయి। అయితే మెయిన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, రైటింగ్, వీడియో యానిమేషన్ ఇటువంటి చాలా గ్రాఫిక్ డిజైన్స్ అవి అన్నీ ఉన్నాయి। ఇప్పుడు చాలామంది బిగినర్స్
ఉన్నారు సపోజ్ కొంతమంది బిగినర్స్ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదు అయినా కానీ ఇందులో వచ్చి పని చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు నేను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ సెల్లింగ్ చేసినట్టయితే ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్లో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ చేసేసి ఇక్కడ లాగిన్ కావాలి నేను యాక్చువల్లీ ఈ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ లాగిన్ అయి మీకు చూపిస్తాను ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అన్ని చూడొచ్చు మరి గ్రాఫిక్ డిజైన్ మార్కెటింగ్ అన్ని అనేవి ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి ఏం డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఐ విల్ మాన్యువల్లీ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు రష్యన్ అనేది చెప్తున్నారు ఫైవ్ డాలర్స్కి తను రష్యన్ నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి రష్యన్కి ట్రాన్స్లేట్ చేస్తారు ఐ విల్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు జాపనీస్ అలాగే మీరు కూడా తెలుగు గురించి పెట్టచ్చు నేను ట్రాన్స్లేషన్ తెలుగులో చేస్తానని ఇక్కడ మీరు మీ సబ్జెక్ట్ పెట్టచ్చు అయితే ఇది ట్రాన్స్లేషన్ వర్క్ ఐ విల్ డూ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ అండ్ డిజైన్ ఫర్ $5 అంటే ప్రొఫెషనల్ డిజైనింగ్ చేస్తానని చెప్తున్నారు ఇది ఒకటి చూస్తాం మనం ఇక్కడ చూడండి డిజైన్స్ ఉన్నాయి ఇలా డిజైన్ చేసి ఇస్తానని వీళ్ళు చెప్తున్నారు ఇంతకీ $5కి చేసిస్తానని చెప్తున్నారు ఇంకో వేరే వీడియో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఉంది ఇలా చూడొచ్చు మొత్తం ఎడిటర్ ఇతను ఎడిటర్ కాబట్టి మొత్తం ఎడిటర్ ఇక్కడ ఇంకా బయర్ రివ్యూస్ చూడండి ఇక్కడ 314 బయర్ రివ్యూస్ ఉన్నాయి ఆర్డర్స్ ఇన్ క్యూ అంటే 13 మెంబర్స్ ఇంకా ఆర్డర్లో ఉన్నారు ఈ పర్సన్ పేరు రిస్మా 86 అని పెట్టుకున్నారు అయితే ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే నేను $5లో నేను ఇక్కడ మొత్తం చేసిస్తానని చెప్తున్నాడు కానీ ఇక్కడ మరి ఇంకా డీటెయిల్స్ ఏమి బిగ్ క్వాలిటీ ఎలా ఉండాలి ఆ క్వాలిటీ గురించి ఇక్కడ మీరు సెటప్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫాస్ట్ అంటే తొందరగా కావాలనుకుంటే నేను తొందరగా చేయగలుగుతాను కానీ దానికి కూడా ప్రైస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను నేను ఇంక్లూడ్ ఫుల్ హెచ్డి డిజైన్ ఇంక్లూడ్ చేస్తాను కానీ ఎక్స్ట్రా ప్రైస్ తీసుకుంటాను ఇలా యూజ్ ప్రీమియం ఇమేజ్ అండ్ గెట్టి పిక్చర్స్ అంటే మంచి పిక్చర్స్ మీ వీడియోలో యూజ్ చేస్తాను దానికి నేను సపరేట్ యూజ్ చేస్తాను అలా చూసినట్టయితే ఇలా ఆర్డర్ ఎవరైనా పెడితే దాదాపు 45 or $100 కూడా పెట్టచ్చు అయితే ఈ పని మీరు చేసినట్టయితే మీకు కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి $50 to $100 కూడా ఇందులో రావచ్చు కానీ మినిమంగా $5తోని కూడా మీరు చేయగలుగుతారు ఇది ఒక సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లోగో డిజైన్ చూద్దాం ఇక్కడ లోగో డిజైన్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి మీరు దాంతోని కూడా చేయొచ్చు లేకుంటే ఏదైనా ప్రొఫెషనల్ డిజైనింగ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ విల్ డిజైన్ 2 మ్యాగ్నిఫిషెంట్ లోగో ఇన్ 48 అవర్స్ $5లో మ్యాగ్నిఫిషెంట్ ఒక లోగో డిజైన్ చేసిస్తా అంటున్నారు అలాగే ఇక్కడ కూడా $10 అంటే ఇతను కొద్దిగా ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు అయితే ఇతను లోగో డిజైన్ చేసిస్తా అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ చాలా లోగో డిజైనర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ లోగో డిజైనర్ని మనం చూద్దాం ఫైవ్ డాలర్స్తోని ఇతను లోగో డిజైన్ చేసిస్తా మంచి లోగో ఉంది ఇక్కడ చూడండి మంచి లోగో ఉంది ఇతను $5లో చేసిస్తా అని చెప్తున్నారు ఇలా లోగోస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి వాళ్ళు లోగో డిజైన్ చేసి వాళ్ళని చెప్తూ ఉంటారు వాళ్ళ అయితే వాళ్ళు ఇక్కడ అప్రోచ్ అవుతారు ఈ ఫైవర్కి అప్రోచ్ అవుతారు ఎందుకంటే చాలా మందికి ఇది చీప్ అనిపిస్తుంది డిజైనింగ్ చేపియడం మరి వేరే వర్క్స్ ఇక్కడ చీప్ అనిపిస్తాయి కాబట్టి ఇటువంటి ఫైవర్ వెబ్సైట్కి అప్రోచ్ అవుతారు అయితే ఇటువంటి పని మీరు చేసి ఇస్తే మీకు చాలా రెగ్యులర్ బేసిస్ మీద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఎలా చేయాలి మరి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే $5కి నేను స్టాండర్డ్ 2 లోగో కాన్సెప్ట్స్ తయారు చేసిస్తాను పిఎన్జీ ఫార్మాట్లో పిఎన్జీ అంటే ఏ వెబ్సైట్లో పెట్టినా కానీ అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ అన్నట్టు రాదు ఆ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది అలాగే ప్రీమియం సర్వీస్లో 4 డిజైన్స్ చేసిస్తా అంటున్నారు అది $20కి అలాగే ప్రొఫెషనల్ 6 లోగోస్ అంటే
చాలా మంది ఒకటే లోగోలో సాటిస్ఫై కారు కాబట్టి నాకు ఒక 4-5 తయారు చేసి ఇచ్చేయి, నేను అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటానని చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు 4-5 కూడా సెలెక్ట్ చేయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీస్ చేసినట్టయితే $40 ఇక్కడ నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఈ ఒక రకం అంటే ఆర్టికల్ రైటింగ్ కూడా అలా ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్, వీడియో అండ్ యానిమేషన్, వీడియో యానిమేషన్లో చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి. మరియు మ్యూజిక్ అండ్ ఆడియో, వాయిస్ ఓవర్స్, వాయిస్ ఓవర్స్లో కూడా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఇది నేను వేరే మాస్టర్స్ కోర్సులో డీటెయిల్ ఇవ్వబోతున్నాను. మాస్టర్స్ కోర్స్ తీసుకున్నట్టయితే నేను దీని గురించి ఎలా మీ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలి, ఎలా సక్సెస్ కావాలి, ఆ ట్రైనింగ్లో నేను ఇందులో ఈ ఫైవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, కరెక్ట్ పరంగా మీ కంపెనీ ఉంటే, మీ సొంత కంపెనీ ఉంటే ఎలా చేసుకోవాలి, మరియు మీరు ఏదైనా సలహా అడ్వైస్ కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. నేను అవర్లీ బేసిస్ మీద దానికి ట్రైనింగ్ ఇస్తాను. దానికి ఒక ప్రైజ్, మీ మేనేజ్మెంట్, మీ ఒక కంపెనీ వెబ్సైట్ ఉంది, దాన్ని ఎలా సెటప్ చేయాలి, మరి ఏం చేయాలి, ఎలా బిజినెస్ మీ బిల్డ్ చేయాలి, దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను డీటెయిల్గా. దాంతో మీకు ప్రాఫిట్ అవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మీకు కస్టమర్స్ వస్తారు, మీ బెనిఫిట్ అనేది పెరుగుతుంది. అయితే నేను ఇంకా డీటెయిల్స్, ఇది బేసిక్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కాబట్టి బేసిక్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ నుంచి మీరు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రండి. ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్ట్ సెల్లింగ్ అన్నట్టు ఇక్కడ క్లిక్ చేయండి. స్టార్ట్ సెల్లింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ బికమ్ ఏ సెల్లర్. ఇప్పుడు మీరు ఏదో పని చేసి ఇవ్వాలనుకుంటున్నారు, అయితే మీరేం చేయాలంటే ఇక్కడ నుంచి బికమ్ ఏ సెల్లర్కి వెళ్ళాలి. బికమ్ ఏ సెల్లర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు, ఐ విల్ డూ సంథింగ్ ఐఎమ్ రియలీ గుడ్ ఎట్. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఐ విల్ డూ ఫేస్బుక్ మార్కెటింగ్ ఫార్ యూ, ఇలా చెప్పినాను. నెక్స్ట్ నేను మార్కెటింగ్లో ఉన్నాను, ఎక్స్పర్ట్ ఉన్నాను కాబట్టి నేను మార్కెటింగ్ చేయగలుగుతాను. ఎలా చేయగలుగుతాను, గ్రాఫిక్ డిజైన్ కేటగిరీ, ఈ కేటగిరీ అడ్వర్టైజింగ్ కేటగిరీ. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ షార్ట్ కేటగిరీ ఏమొస్తుందంటే ఫ్లయర్స్, హ్యాండ్అవుట్స్, అవుట్డోర్ అడ్వర్టైజింగ్, అదర్. నేను అదర్ అడ్వర్టైజింగ్ చేయగలుగుతాను. నా డిస్క్రిప్షన్ ఏంటంటే ఐ విల్ ఇలా ఐ విల్ డూ అడ్వర్టైజింగ్ ఆన్ ఫేస్బుక్ ఫర్ యువర్ వెబ్సైట్ అండ్ హెల్ప్ యూ టు గెట్ మోర్ కస్టమర్స్. ఇలా చేయగలుగుతాను, హెల్ప్ యూ టు గెట్ మోర్ బయింగ్ కస్టమర్స్. అంటే నేను ఇది చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ డీటెయిల్ ఇచ్చినాను. అలా మీ ఎక్స్పర్టైజ్ని బట్టి మీరు ఇక్కడ డీటెయిల్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ ట్యాక్స్ అన్నట్టు ట్యాక్స్ మీరు వేసుకోగలుగుతారు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. అంటే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో అట్లీస్ట్ 120 క్యారెక్టర్స్ లాంగ్ అంటున్నారు. అయితే ఓకే, మనం ఇంకా రాద్దాం ఇక్కడ డీటెయిల్స్. సెటప్, ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఇంకా కొద్దిగా మనం డీటెయిల్స్ ఇద్దాము. ఐ విల్ డూ ఫేస్బుక్ మార్కెటింగ్ ఫర్ యూ అండ్ ఆల్సో బ్యానర్ యాడ్స్ ఆన్ ఇంటర్ ఆన్ టాప్ ఇంటర్ బ్యానర్ యాడ్స్ సరిపోతుంది. ఓకే, ఇక్కడ వేసిన తర్వాత మనము దీన్ని సేవ్ చేద్దాము. ఇక్కడ ట్యాగ్స్ వేయాలి, ఆన్లైన్ వర్క్, ఆన్లైన్ ఫేస్బుక్, ఓకే ఫేస్బుక్ మార్కెటింగ్, ఇలా వేసిన తర్వాత సేవ్ చేయండి. ఫేస్బుక్ బ్యానర్స్ ఇలా వేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి.
illegal characters ante idi ila teeseyandi teesesi ila teesesi idi ila first profile ni manam set chestunnam dan tarvata ikkada pricing section ki vachinamo price $5 డెలివరీ టైం మనము 2 డేస్ 3 డేస్ ఎన్ని రోజులలో మీరు ఈ పని చేయగలుగుతారు అన్నట్టు ఇక్కడ మీరు చెప్పండి 4 డేసో 5 డేసో. ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలంటే ఇక్కడ డేస్ అనేవి కొద్దిగా 3 టు 5 డేస్ పెట్టండి, అది ప్రొఫెషనల్గా కనబడుతుంది. ఏదో వితిన్ 1 డే 2 డే అంటే ఏదో హరివరిలో చేసినట్టు ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది. ఇంక్లూడింగ్ రివిజన్స్ మీరు 1 or 2 టైమ్స్ చేయగలుగుతారు. రివిజన్స్ అంటే ఏంది, ఇక్కడ మీరు ఒకసారి వాళ్ళ పని మీ పని వాళ్ళకి నచ్చలేదనుకోండి, మీరు ఎన్నిసార్లు వాళ్ళ రివిజన్ చేసిస్తారు, ఎన్నిసార్లు రిపీట్ చేసి కరెక్షన్ చేసిస్తారు. అయితే ఇది మోస్ట్ ప్రాబ్లీ 1 or 2 పెట్టండి, ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే కస్టమర్స్ మీకు హెడేక్ ఇస్తారు కాబట్టి 1 టైం అలా పెట్టండి, అంత సరిపోతుంది 1 or 2 టైమ్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీకి ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ డీటెయిల్ రాయండి. ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీకి 2 డేస్ 1 డేలో చేయాలనుకుంటే ఏం చేయాలి, 2 డేస్లో చేయాలంటే మీరు $5 or $10 ఎంత $25 తీసుకోండి. మరి అడిషనల్ రివిజన్ ఏమైనా ఉంటే మీరు $5, మీరు ఒకసారి రివిజన్ చేసి ఇచ్చిస్తున్నారు, వాళ్ళ పనిని ఒకసారి చేస్తున్నారు, దాని తర్వాత ఇంకోసారి దాని అది కరెక్షన్ చేసి ఇస్తున్నారు. కానీ దాని తర్వాత రివిజన్స్ అంటే వాళ్ళు ఇంకా రివిజన్ చేయమంటే అడిషనల్ మీరు ఎంత ప్రైస్ పే చేయాలనుకుంటారు, వాళ్ళు ఎంత ప్రైస్ మీకు పే చేయాలి అది ఇక్కడ మెన్షన్ చేయాలి. మరి ఇంకా అడిషనల్ ఎంత టైం తీసుకుంటారో మీరు అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్పెషల్ ఆఫర్ ఏమైనా ఉంటే ఐ విల్ యూజ్ ఏ గెట్ ఇమేజెస్ లైసెన్స్ స్టాక్ ఇమేజెస్ పర్టెన్, అంటే మీరు లైసెన్స్ ఇమేజెస్ యూజ్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏదైనా గిగ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు మిమ్మల్ని బట్టి. ఐ కెన్ చార్జ్ ఎక్స్ట్రా ఫర్ ఫిజికల్ షిప్పింగ్ అని కూడా మీరు ఇస్తే, అంటే మీరు ఫిజికల్గా పంపించాలంటే ఎక్స్ట్రాగా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఈ ప్రస్తుతం వీడియోకి ఇక్కడ ఇది పెడతలేను. ఇది చేసిన తర్వాత ప్రైజింగ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ అన్నట్టు క్లిక్ చేసేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ అని అడుగుతున్నారు. రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ ఐ విల్ వర్క్ ఫర్ ఓన్లీ జెన్యూన్ ఇలా మీ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ ఏ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ మీరు ఇచ్చినట్టయితే మీకు ఇలా నేను జెన్యూన్ కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్ కోసమే వర్క్ చేస్తానని రాసినాను. ఆన్సర్ టైప్ మల్టిపుల్ ఆన్సర్ అటాచ్ ఇక్కడ ఏమైనా ఇంకా ఉంటే అటాచ్ చేసుకోవచ్చు, ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు సేవ్ చేసేయండి. అంటే ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఒక గ్యాలరీ ఫోటో డ్రాగ్ ఏదైనా ఫోటో కావాలనుకుంటే ఇక్కడ ఫోటో మీరు పెట్టుకోవచ్చు. సపోజ్ చేయండి మనం ఏదో ఒక ఫోటో ఇక్కడ పెడతాము. ఇక్కడ డైమెన్షన్స్ అనేది అడుగుతుంది, అయితే మనం కరెక్ట్ డైమెన్షన్స్ అన్ని ఫిక్సప్ చేసుకొని ఇక్కడ ఫోటో ఇక్కడ మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎట్లీస్ట్ 1 ఇమేజ్ అంటుంది. ఎట్లీస్ట్ 1 ఇమేజ్ అంటే ఇక్కడ అయితే ఫోటో సెలెక్షన్ ఎలా చేయాలంటే ఇప్పుడు మనం డెస్క్టాప్ నుంచి చూద్దాము. అయితే ఈ గ్యాలరీలో మంచి ఫొటోస్ మీరు ఈ డైమెన్షన్స్ని బట్టి 550 విత్ నుంచి 370 వరకు png ఇమేజ్ తయారు చేసుకుని దీన్ని ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ కాలం వచ్చేస్తుంది, దాన్ని పబ్లిష్ అన్నట్టు చేసేయండి. అంతే, ఇప్పుడు మీ పని అయిపోతుంది, సేవ్ అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత ఏమి జరుగుతుందంటే మీరు యాక్చువల్లీ ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసినారు. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇది ప్రైజింగ్ ఇచ్చేసినారు, డీటెయిల్స్ ఇచ్చేసినారు. డీటెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మీ సెల్లింగ్ సెక్షన్లో అది యాడ్ అయిపోయి ఉంటుంది, మీ ప్రొఫైల్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు జాబ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు, అది మీకు మీ ఇమెయిల్ వస్తుంది. ఆ ఇమెయిల్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళ పనిని
చేసి ఇచ్చేస్తే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు చాలా మందికి అసలు యాక్చువల్ ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జే ఉండదు, అయినా కానీ వాళ్ళు ఎలా పనిచేయాలి. ఇంకా కొద్దిగా నేను ముందుకెళ్ళబోతున్నాను ఇందులో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది గ్రాఫిక్స్ అండ్ డిజైన్ అనేది ఉంది. ఇందులో బుక్ కవర్స్ అండ్ ప్యాకేజింగ్ అనే అన్నట్టు ఒకటి ఉంది. ఇది చాలా సింపుల్గా మీరు చేసుకోగలుగుతారు. ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఇందులో ఇప్పుడు చూడండి, ఈ గ్రాఫిక్ ఉంది, ఈ గ్రాఫిక్ బుక్స్ ఉన్నాయి. ఇవి మీరు తయారు చేసి ఇస్తే కూడా మీకు $5 అనేవి వస్తుంటాయి, $5, $10 అనేవి వస్తాయి. అయితే ఇది ఎలా తయారు చేయాలి, నేను మీకు ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను. ఆ సాఫ్ట్వేర్ చూడండి, ఆ సాఫ్ట్వేర్ మీరు కొనుక్కోండి. అది ఆటోమేటిక్లీ మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కానీ, మీకు ఎటువంటి పీడిఎఫ్ పవర్ పాయింట్ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కానీ, ఇటువంటి మీరు తయారు చేసి ఇవ్వచ్చు. ఇచ్చి ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇటువంటిది మీరు తయారు చేసుకోగలుగుతారు. అయితే ఎలా తయారు చేసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలా మీ కవర్స్, ఇలా చాలామంది బుక్ కవర్స్ కావాలంటారు, మరి సిడి కవర్స్ కావాలంటారు. ఇది మీరు ఎలా తయారు చేయాలి, మరి ఏ సాఫ్ట్వేర్ వాడాలి నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. అది యూజ్ చేసుకుంటూ, ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటూ మీరు ఇందులో మీ సెల్లింగ్ సెక్షన్లో వచ్చేసి మరి గ్రాఫిక్ అండ్ డిజైన్ బుక్ వర్క్ మీరు చేస్తారని చెప్పేసినట్టయితే మీకు ఇటువంటి ఆఫర్స్ అనేవి వస్తాయి. దాంతో మీరు రెగ్యులర్గా $5, $10, $50 సంపాదించగలుగుతారు. అయితే ఆ సాఫ్ట్వేర్ ఏంది, ఆ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ కొనాలి ఇక్కడ నేను చూపించబోతున్నాను. ecoverpro.com అనే సైట్ ఉంది. ecoverprosoftwarepro.com సైట్ ఉంది. ఇక్కడ అన్ని, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్లీ మీకు తొందరలోనే విత్ ఇన్ మినిట్స్లో మీరు ఇటువంటి కవర్స్ డిజైన్స్ మరి చేయగలుగుతారు. ఎటువంటి నాలెడ్జ్ లేకున్నా కానీ మీరు ఈజీగా ఇటువంటి కవర్ డిజైన్స్ తయారు చేయగలుగుతారు కాబట్టి మీకు ఇక్కడ నుంచి బెనిఫిట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే బిగినర్స్కి ఈ సబ్జెక్ట్ బాగుంటుంది. బిగినింగ్ స్టేజ్లో మీరు ఇది చేసినట్టయితే చాలా బాగుంటుంది. అయితే దీని ద్వారా కూడా మీరు చాలా రకరకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే ఈ బుక్స్ కవర్స్ ఎలా తయారు చేయాలంటే ఇక్కడ మీరు ఒక చిన్న వీడియో చూడండి. ఈ వెబ్సైట్లో నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఈ అన్ని కవర్స్ మీరు ఇలా తయారు చేయగలుగుతారు. దీని ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అన్నట్టు ఏం లేదు. మీరు ఒకసారి కొనేస్తే ఇది లైఫ్ టైం కోసం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ $27కి అనేది ఉంది. $27కి అంటే ఇప్పుడు మనము క్యాల్కులేట్ చేసుకుంటే $27 × 68 rupees ఆర్ 70 rupees పెట్టినట్టయితే జస్ట్ 1800 to 2000 rupees అవుతుంది. ఒక్కసారి కొనేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ మీరు ఈ డిజైన్స్ అన్ని తయారు చేసేసి అమ్మేస్తూ మీరు ఒక మంచి ఇన్కమ్ అనేది సంపాదించగలుగుతారు. అయితే ఇక్కడ ఈ డెమో చూడండి, ఒక డెమో వీడియో చూపిస్తాను మీకు ఎలా ఈ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇంకా ఎంత ఈజీగా వర్క్ చేస్తుంది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఇది చూడండి, and we'll let you know that most a lot of these covers allow for just the front image. You don't need any additional ones, but it's good to have a side image if you're making a box. You can also choose a color for the side if you don't have an image. The images that I'm using here are actually provided with the software. We give you some unannounced, you know, templates that you can use. I'm announcing it now, but you can just use those as templates that give you ideas for cover designs. And we show you in our video training series how to add text to your covers and how to design covers from scratch and all of that. But you can see that this is a really professional looking sheet cover. And all you need to do is choose the shape that you would like to create and hit apply.
And you can see there's our new box. For the reflection, you can see how long the reflection is here. I like to shorten it up so it's not chopped off by the end of the bottom of the picture. So I'll just shorten it up a bit. You can see it now. I prefer that. You can edit your shadow. You know, I lighten the shading and the highlights so it makes a brighter image. And I like to make a square shape. So I use my width and height equally. So I make them equal 600 by 600. You can make 250 by 250, you know, 2000 by 2000, and a DPI of 300. You can also create a book and CD image. I'm not going to go through all of them, but you can see them below on the page, on the sales page. Let me load a disk image here. Watch this. Add my CD. And now we have a nice CD shape. You notice the middle area is pretty big. All I do is click large disk area and watch it shrink up to a little circle, and we can show more of our design. And I can just save it. So I'll save it as bookcd.jpg. Choose another shape. Here's a box with a open top. And I'll just hit apply and save it. So box.jpg. Keep going, create a book quickly. You notice I haven't loaded any new images. All of these are created with one set of images. So I'll just save this as a book. And we can keep going, I'll create a magazine. So all the covers that you see on this sales page below, they're all created with eCover Software Pro. There's no tricks here or, you know, making it look better than it is. It's what you see is what you get, and it's a very powerful software at an affordable price, and we're proud of our customer service as well. We even help design the images for our clients, and it's usually done at no extra charge at all. And like I said, we provide a lot of bonus templates. So I'll save this as a box CD. Let's see if I can jump through, make a DVD quickly. All right, that's a great shape coming up here, my little DVD. And let me jump to a report. You can see the iPhone, iPod that we have there. Here's our report. And here's my iPhone. All right, iPhone. Now, what if I want to make a transparent background? Just click this. Transparent background and save it as a PNG. The PNG format provides transparency support. So there's my transparent iPhone. Now let me show you the images we just made, and here they are. Okay? I'm going to flip through them. These are professional grade quality photos. They're not going to look any better if they were made in Photoshop. This is the real deal. If you have any questions, please email us at support@ecoversoftwarepro.com. And here you can notice here's the white background, and here is a transparent background that blends in with the background. Anyway, thank you for watching, and have a nice day. అయితే ఈ సాఫ్ట్వేర్ తీసుకుని మీరు ఈ కవర్ సాఫ్ట్వేర్ ప్రో డాట్ కామ్ దాదాపు $27కి ఉంది. తీసుకుంటే మీరు ఇటువంటి ప్రొఫెషనల్ డిజైన్స్, మీకు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కానీ ఆటోమేటిక్గా ఇటువంటి డిజైన్స్ తయారు చేసి ఇక్కడ మీరు సెల్లింగ్ సెక్షన్లో వచ్చేసి మీరు డిజైన్ చేస్తారని రాసేసిన తర్వాత వాళ్ళు ఈ జాబ్స్ కోసం చాలామంది వెతుకుతుంటారు. ఇటువంటి కవర్స్ కావాలి, మా బుక్స్కి బ్యానర్స్ కావాలని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మీరు హెల్ప్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్లీ మీరు ఫాస్టెస్ట్గా ఈ పని చేసుకుంటూ $5 నుంచి $50. ఇప్పుడు చూడండి ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఫాస్ట్ డెలివరీ అంటే ఫాస్ట్ కావాలంటే ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు. 6 డేస్ 5 డేస్ ఇక్కడ పెట్టినారు. అంటే డే వన్లో ఇంక్లూడ్ సోర్స్ ఫైల్, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి. అయితే చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటారు. మీరు ఇందులో మీ ప్రొఫైల్ని పెట్టించినట్టయితే ఇటువంటి సాఫ్ట్వేర్స్ కొనేస్తే మీరు ఇంకా మీరు ఓన్గా ఇంట్లో కూర్చొని $100 నుంచి $500 కూడా మీరు ఇంట్లో నుంచి సంపాదించగలుగుతారు. అయితే
ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయిపోండి, మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఇంతవరకు మనం క్లోజ్ చేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి మాస్టర్స్ ట్రైనింగ్ మీకు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా మాస్టర్ వీడియోస్, మాస్టర్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఆ మాస్టర్ ట్రైనింగ్స్ కూడా తీసుకోండి. ఇంకా మీరు సక్సెస్ కావాలని, నా ఒకటే ఉద్దేశం ఏంటంటే మీరు సక్సెస్ కావాలి, ఏ పని చేసినా ఒక ప్రొఫెషనల్ వేలో చేయాలి, మరి అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి తగ్గట్టుగా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ఈ మాడ్యూల్స్ని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ వరకు నేను క్లుప్తంగా క్లోజ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.